వైసీపీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద వందలాది మంది దాడి చేశారు. ఈ దాడిలో విలువైన వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే వీరికి బెయిల్ ను కోర్టు నిరాకరించగా, సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరగా, హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. ఇక వైసీపీ నేతల అరెస్టుల పర్వం మొదలుపెట్టింది టీడీపీ. దీంతో ప్రజలు, వైసీపీ నేతలంతా కూడా టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నుంచి నేతలందరినీ అరెస్టులు చేసి వరద విషయాన్ని పక్కన పెట్టడం కోసం చూస్తున్నారంటూ చెప్తున్నారు. ముంబై హీరోయిన్ కేసులో ఏ ప్రభుత్వ అధికారిని ఎలా ఇరికించాలో ప్లాన్ చేసి ఆ అమ్మాయిని విజయవాడ రప్పించారు. ఈ కేసు సీరియస్ గా నడుస్తున్న టైంలో గుడ్ల వలేరు హిడెన్ కెమెరాస్ ఇష్యూ కలకలం సృష్టించింది. అది కాస్త మాయం ఎలా చేయాలో, జనాల బుర్రల్లోంచి ఎలా పక్కన పెట్టాలో తెలియక చూస్తున్నంతలో వరద మీద పడింది. అయితే వరద సమయంలో కూడా ముంబై హీరోయిన్ కేసు గురించి కథనాలే పేపర్లో కనిపించాయి. దాని మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. వరద గురించి ప్రజలను అలర్ట్ చేయకుండా ముంబై మోడల్ కేసు గురించి వార్తలు రాస్తారా అని మండిపడ్డారు. సరే అని వరదలో దిగి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ పని చేయకుండా వైసీపీ నేతల అరెస్టులు మొదలు పెట్టారు. మరోవైపు ఈ కథనాలు చూసి ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు షాక్ కొట్టినట్లయింది. దీని కథా కమామిషు ఏంటి అంటే, ఒక పక్కన సహాయక చర్యలు సరిగా జరగడం లేదు, అన్నం నేలపాలవుతోంది, ప్రజలకు ఏమి అందక టీడీపీని తెగ తిడుతున్నారు. అవి మామూలు తిట్లు కూడా కాదు. ఆడవాళ్లు, పాపం వరద బాధితులు, బూతులు తిడుతున్నారు. మిగతా నాయకులైతే సెల్లో పబ్జీలు ఆడుకుంటూ, పడవల్లో తిరుగుతూ, పులిహోర పొట్లాలను మింగుతూ మరీ వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు. దీంతో ఒళ్ళు మండిన ప్రజలంతా ప్రభుత్వాన్ని ఏకి నూకి పారేస్తున్నారు. అందులోనూ జగన్ కూడా వచ్చి మోకాటి లోతు నీటిలో దిగి పరామర్శించారు. కానీ ఒకప్పుడు జగన్ ని తిట్టిన పవన్ ప్రజల్ని పట్టించుకోకుండా పరదాల చాటున ఉన్నాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ టార్చర్ భరించలేని చంద్రబాబు వెంటనే ఆ కోపం మొత్తాన్ని వైసీపీ నేతల అరెస్టులు మొదలు పెడితేనే ప్రజల్లో తన మీదున్న కోపాన్ని డైవర్ట్ చేయగలమనుకుని అరెస్టుల పర్వం మొదలు పెట్టారు. అంటే టీడీపీ వైఫల్యం గురించి ప్రజల మనసుల్ని మరల్చడానికి, అలాగే వరద సహాయక చర్యల మీద వైసీపీ తిరిగి ప్రశ్నించి ప్రజల్లో కొత్త కొత్త ప్రశ్నలు లేవనెత్తకుండా వైసీపీ వాళ్ల నోరు నొక్కేసేలా చేయడానికి ఇలా అరెస్టుల పర్వానికి తెరలేపారు చంద్రబాబు అనే విషయం తెలుస్తోంది. ఒక పక్కన వరద బాధితుల బాధల్ని పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఫోటోలకు పోజులివ్వడమే సరిపోయింది. ఇక ఇప్పుడు స్పెషల్ టీమ్ ని రంగంలోకి దించి అరెస్టులు చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. అంటే ప్రతిపక్షం జగన్ కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు రాని రోజునేమో పారిపోయాడు అని చంద్రబాబు ఎద్దేవా చేస్తారు. సరే ఈ రోజు ఇంత విపత్తు వచ్చింది కదా అని ప్రశ్నిస్తుంటే మరో దారిలో వాళ్ల నోళ్లు నొక్కేస్తున్నారు. దీన్ని బట్టి ఏపీలో చంద్రబాబు హిట్లర్ పాలన ఎలా ఉందో ఈ ఘటనతో తెలుస్తోంది.